వాయమ్మ చెడ్డ అంతా అమ్మవారిని పెడతారు ఇదే వినాయకుని పెడతారు పిల్లలు సరగకుండా ఈయన్ని ఆడుకుంటారు వచ్చి అంత గరీజ్ చేస్తారు మనుషులు పాపచేట్ చేసినా అది నీ పందేవాడు రావచ్చు పడ్డది ఊడిస్తే కాదా మీరే ఆడుకుంటారు వాయమ్మ బాగుండరు ఆరా కట్టి చూసిన వాళ్ళు అందరూ మనమలు మనమరాన్లు అక్కలు చెల్ల్యాన్లు బావలు బామార్దులు తాతలు ముత్తాతలు యారాన్లు సముద్రలు అందరూ బాగుండరా విద్య పలకరిస్తలేనంటా అని అప్పుడప్పుడు కోపం చేస్తున్నారు అందుకే యథార్థంగా మనస్ఫూర్తి అందరిని పలకరిస్తుండ బాగుండరా ఏం చేతిని పిల్లలు చూడు ఎంత గలీజలు లేచి లేపండు మనసు సర నువ్వా మగ విల్లలుడి వద్ద నాయన వాలే వాలి గాజాడుకట్ట వంద రూపాయలకు రెండు కిలోలు కిలో ముంపల యాభై రూపాయలకు ఇది ఇచ్చిన నోట్ల మాట వేట కాని నోట్ల మాట వేట కాని నాలుగు రూపాయల రెండు కిలోలు తెచ్చిన మరో గట్లు ఇచ్చినేమి ఇరవై రూపాయలు ఎక్కువ పెట్టిన చూడాగింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు గేమ్స్ ఆడి ఆడి అలిచిపోతున్నారా అయితే వింజోలో మాత్రం మీరు ఎన్ని గేమ్స్ ఆడినా అలచిపోరు ఎందుకంటే దీంట్లో హండ్రెడ్కు పైగా గేమ్స్ ఉంటాయి ఎలాంటి గేమ్స్ అంటే క్రికెట్ లూడో ఫ్రూట్ ఫైర్ గొర్రెల యుద్ధం లాంటి చాలా గేమ్స్ ఉంటాయి యాభై లక్షలకు పైగా నగదు గెలుచుకోవచ్చు గెలుచుకున్న దాన్ని యూపీఐ పేటిఎం ద్వారా బ్యాంక్ అకౌంట్కి నేరుగా పొందవచ్చు గెలిచిన మొత్తాన్ని షాపింగ్ చేయడానికి మీకు ఇష్టమైన ఉచిత ఫైర్ గేమ్స్ అతిపెద్ద బజార్ డొమినోలు హాట్స్టార్ గానా మొదలైన వంటి అతి పెద్ద బ్రాండ్ల డిస్కౌంట్ల కోసం షాపింగ్ చేయండి దీంట్లో పది రోజులు స్పిన్నింగ్ బైక్ స్మార్ట్ ఫోన్ లేదా వీక్లీ జాక్పాట్ ఇరవై ఐదు లక్షల వరకు గెలుచుకోవచ్చు ఇది చిన్నది కాదు ఇది ఒక పెద్ద ప్రపంచం ఇంకెందుకు ఆలోచన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను వెళ్ళి వింజో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎంజాయ్ చేయండి గేమ్స్ మొత్తం ఆడండి అకా

వస్తున్నది భారతం వస్తుంది జాంగరిబి వస్తున్నది నువ్వు రాక ఎన్ని రోజులు చూస్తావు సూదిచ్చి ఇచ్చి జాస్కి రాలేదా ఈయన ఉన్నట్టుంది వస్తాదే ఊరంతా పోతుంది సగం ఊరికి గాలి వాళ్ళు తిరిగింది కత్డే గాలి తిరిగింది

నువ్వు ఎప్పుడు కొట్లాడుకుంటా చెప్పిన బా తింటావా నువ్వు నా ఎంగిల్సా తమ్ముడు ఉంటివి పువ్వుని బతకలామాయ్యా పువ్వుని బతకలామాయ్యా నీ సంతే కాకుండా పడువా నీత తప్పిన మంచివి తిన్నింటి ఆశ విశ్వాసం ఉన్నందుకే ఇంత ఉప్పు కారం నాకినందుకే సిగ్గుచారం మానవ మరియాద ఉన్నందుకే వచ్చిన వచ్చేది నేను బాయలు పడ్డానికి అవును అవును బయలునే ఉండవు నువ్వు జర బయటికి వెళ్ళి చూడు నాకు ఇచ్చినాడు నువ్వు నాగినంత మాత్రం నాకు సలహేం ఆ అక్క అనవలసింది నా అక్క అనవలసి ఎవడాను మంటుండండి సౌత అంత గాని సౌత అంత గాని అక్క నా మాట విను ఇగో సద్దిగా అక్క రెండు కలవారాలు తెచ్చినా ఇగో ఊరంతా కదిందే గూటం గోపాలు పోతుండు చంజామ పోతుంది కాలువ నీకనే అమ్మా దేపల్లి నచ్చు దేకనికి సరిగరా య్యా చిక్కిపోతుంది దాని తొరిఫన్ను పెట్టుకుని ఆడదేక నీకు వస్తుండదే తొలి కాదే మొత్తం దేవుడు అన్న ఓలిపెన శాత కాదు నా నడుములు వేస్తలేవు నా కాలు చేయి గుంతుండయి నేను రాను నీ పైసొద్దు నీ కలు చూడొద్దు నీ లెక్కొద్దు అమ్మలేదా పాతిమా తయారై పాతి వస్తుంది పాతి అయ్యే వచ్చి దాదిలేవ దిరే దుడిపోతీకి అలా బిడ్డలేవాలి అక్కడ నువ్వు సాలు పట్టు ఇక్కడ మన తీసి అక్కడ అక్కడ మన తీసి ఇక్కడ ఇక్కడ మన తీసి అక్కడ అక్కడ మన తీసి ఇక్కడ ఎవరన్నా చూస్తారు ఇక్కడ మన తీసి కలుపు మీద అయ్యో ఇక్కడ మన తీసి కలుపు మీద అయ్యమాట నేను దేకుంటే కూడా ముందలికి రామంటావు నేను దేకుంటే కూడా ముందలగి రామంటావు

అందరినీ సూర్యులు అంచామ్మ కూడా పనికి వస్తున్నది నేను రావద్దారా అని రాకేం

వెకిలిస్తా అడిపాను వెకిలి చానా వెగిలిస్తా దాని అందరికైనా బాగా నేను కలిసి చూపిస్తా నేను కలుస్తా కలుస్తావు కలుస్తావు అయ్యా కలవకపోతే మరి ఆగనే నేను ఊర్లోకి మనమురా లేదా సంసారం చేయలేదా హనుమాన్ల గుడికాయ కూర్చోబెట్టి బుక్క తీసుకొని మంగళారుదలు తీసుకొని ఎదుర్కొచ్చినరా నన్ను ఆలాడు చదవ అదగాలే నీకు కాగితదిరా అయ్యో నీడ పట్టుకుని అంజమ్మకు శాతం అయితే ఎట్లా నేను మొగవని లా క్యూషన్ చేసి నాకు చేత కదా అయ్యో వాళ్ళు కుక్క సో కుక్కని గొప్ప రప్ప దశలో పోతారు వాళ్ళు కూర్చోని కాలిస్తే నేను ఒంగవాడి కలుస్తా ఒంగవాడి కలుస్తా ఇంకా ఇస్తాను చూస్తా నీ ముందే కోపం గో పొద్దు యారు గుత్తకి మాటలు ఇస్తా గుత్తకి రాంద అయితే మరి అయ్యా రాములు ఆమె ఎనకటికి మా వాళ్ళు నేతలు తినారు ఇప్పుడు మా మూతు రాసరదుడు అంటానని మా మూతు రాసరదుడు అంటానని హనుమంత కాడికి ఎదురు కొచ్చిండ్రు నన్ను ఎదురు మంగళ ఆర్తులు తీసుకొని వచ్చిండ్రు అని చెప్పవాడు మన గుత్త చెడగొట్టడానికి మాకు కాదు కాదు నీదే నీ కల్పు పోలేదు అనొద్దు ఈ కంపలం తీసుకుపోయి ఈ కంపలం తీసుకుపోయి నువ్వు ఏడ పని చేయించుకుంటావు రాళ్ళు కలవాలలేవునా అయ్యా మణి చేస్తే కలుసుకోదురు మీకు నేను నాకు అంటున్నా మేము నేను ఇంటికాడ ఉన్నది నా ఓడి తిడతాడు అంటే బలవంతం చేసి అక్క కాలు మొగ్తా అక్క ఏలు మొక్తా అంటే ఊలుకొని వచ్చినాయి ఇప్పుడు నాకు సంబంధం లేదంటున్నాడు నీ ముడ్డి వలగాలి కలిసిన కదా కలిపి కూర్చి ఏ సేను కడ ఇట్లా వారేసి మంచం వేసి పండుకుంటాను అనుకుంటే మీ మా ఆయమ వస్తది అంత ఆమె చేసుకుంటాది మనం ఏం చేసేది ఏముండదు బట్టలు కాలిమే కాడ వేసుకొని పండుకుంటాం అంతా ఆమె చేసుకుంటాది ఇక మనం బట్టలు ఉత్తేది ఉండదు బాసన తోమినది ఏది ఉండదు మనం కాలిమే కాడ వేసుకొని పండుకొని ఇక పోతాం సర్పంచ్ అంటే నువ్వు నీ ఊరు సర్పంచ్ అట్లా ఉండి ఉండాలి మరి మరి మధ్యన వెనకాల పెన్లాం మజ్జ వెనకాల పెన్లాం దోట లాంబజాకా పెన్లా ఇట్లా వనకాల గడ గడకెడక గడగడ కడక గడగడ గడకడ వనకలు ఏం అనుకున్నావు తెలుసు గజ్జంకి తెలుసు పొదల గిన్నెలు తోమకి తెలిసి అంగలు ఉత్కేది తెలుసా లంగలుతాడు జాకెట్లు గిన్నెలు పొద్దువాళ్ళ శాఖలు ఉడుస్తాడు పొద్దువాళ్ళ శాఖలు ఉడుస్తాడు ఏ నర్రయ్య పోతారయ్యా అక్కడ మేము పోతాం యొక్క అన్నది నీ కుయ్యల నూక అన్నది నీ కుయ్యల నూక మా అన్నది బాడమ్మా ఎవ్వరు లేరంట నేను సురేష్ రామ్ గారు ఎవ్వరు లేరంట ముగ్గురేమేనా అంట చేసుకుంటే మంచి పనులు అందరిస్తా రామును కాదురా ఏమాట కానీ కలవకుండా గుర్త మాట్లాడింది మాత్రం కలవరు కదలరా గుర్తు మాట్లాడే ముందు గారు సరిపోదు సరిపోదు నాకేం చెప్పినారు చెట్లు 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 అయ్యా కృష్ణయ్య మేము ఆయన రాలే ఆయన రేపు వచ్చి ఆయన విలిచిది రేపు వచ్చిలో ఆయన వచ్చింది రాత్రి వాళ్ళ పిల్లలు మిరపడు నువ్వు చల్లి టమాటా తాళపేసిందట చల్లి టమాటా తాళిందట్రాండు వందలు ఇస్తా అని చెప్పినావు నువ్వే కలుసుకుంటావా నువ్వు ఒకటి పాడుక్ర ఎనిమిదికి వచ్చినాడు ఎనిమిదోరావు ఏం రాధ గు చెప్తే కలుస్తాం లేకుంటే అయ్యా గుత్తాంత మనిషికి నీ తాన కూడా మన కలిసి నీ కూడా చిక్కుడు చెట్లే నీ ఇద్దరు నేను కలిసి కలిసినాం ఎంత ఇచ్చిన పని వందలు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు

పని లేదు మస్కిరి చేస్తున్నాడు అక్క మస్కిరి చేస్తున్నాడు కానీ దాని పన్నెండు వందల యాభై రూపాయలు ఆ పిల్లలు అడిగిన అంతనే ఉండాలి పొద్దుకొచ్చి కలిసిండ్రు సరిపొదు వచ్చి పదాలు యాభై రూపాయలు తీసుకుంటారు సరిపోదుకొచ్చి పద యాభై రూపాయలు తీసుకుంటారు ఇంకేలా కాలేదు మీరు ఎవరు

నీ చిక్కుడు చెట్ల మీద పది లక్షల రూపాయలు వస్తాయి ఏం యథార్థం చేసుకో కృష్ణా అత్య మాట్లాడుతాడు మా తిరిగి నాకు తెలుసు నేను చెప్పిన మాట తలా పన్నెండు వందలు మూడు చిరకాయలు కళ్ళు పొద్దుకు ఇస్తా ఇస్తా. మాట మీనే నేను ఇస్తాకపోతే నువ్వే ఒక్క అయితేనే వంగతాం లేకపోతే ఇస్తారా ఇస్తా రా నాడు మనుషులు సిరికైతే రావాలి కదా ఎవరే గోపాలి నీ పిల్లమ్మ అని చెప్తే నువ్వచ్చినే రయ్యా పిల్లమ్మ రామ్మని చెప్తే రయ్యా కలుసుడు కూడా ఆయనే కలుస్తాడు అది ఆయన కలుసుడు నాటేశుడు కో ఆయన్నే కోసుకుంటాడు కూడా ఇప్పుడు తెలిసింది నాకు కావా కానీ తెలుసా అమ్మా ఈ నెలకుండా ఇప్పుడు తెల్ల తెల్ల దోతులు నల్ల ఇంటర్ కంటే తెలుసా నీకు తెలుసు కదా తెలిసింది సర్పంచ్ ఊరికే సర్పంచ్ ఊరికే చేసిందేమో తెలుసా నాకు సురేష్ గారు చెప్పింది ఇప్పటిదాకా నాకు తెలియదు ఏవో మోతవరకు టైట్ ఉంద కాలువ అనుకున్నాను నేను కాదు ఇంట్లో లంగాలు బట్టలు పగుళ్ళు అబ్బీలాకిలు అన్ని తినడం చేస్తాడు ఏ మాదిరే ఆనాడు ఇట్లాంటివన్నీ గెలిపించిన ఒకటే గెలిపియకున్న ఒకటేనే అన్న గెలిపించుకున్నారు గెలిపించుకున్నారు అమ్మా నువ్వు నా లొట్టల కాడి వేస్తు నా లొట్టల కాడి వేస్తుంది మూడు సంవత్సరం అయిపోయింది రెండై కోసం ఎందుకు గోపాల ఎందుకు నువ్వు ఆడళ్ళేరు వీడు లేరు నడుగు అంటే మీరు చెప్పినాడు బట్టబాజ్ గారు చెప్పినందుకు మేమింటే మేము వచ్చినాము కాదయా ఏ మాట కామాట

ఎంబర మరీ వచ్చావు నువ్వు సర్పంచ్ ఆయనకి మన మూతి మిసా ఉన్నాయను మొగ పని చేస్తా అందుకో నీ ఒకటి అందుకోసమే నువ్వు అంతే అంతగానే ఎందుకు అట్లా అడుగుతున్నారు అరే వాళ్ళ షేర్ల పని వాళ్ళు చేసుకున్నారేమో ఆయన కాలు పిలుచుకోక 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 మాపచారు మా గోపాలు వాళ్ళకి గుర్త ఇచ్చిన సంపదలు వచ్చిన నువ్వు కాబట్టి పట్టణి రాదు కొద్దిగా వచ్చి కాళ్ళు మొక్తి వినా పెళ్ళానివి పంపించింది నాలుగు రూపాయలు వస్తాయి వచ్చినాక ఇలా వస్తే కొమ్మరాలు పెడుతుంటది ఏది పెడుతుంటది చూడు నా ముట్టే తిరుగుతుంది చూడు నా ముట్టే తిరుగుతుంది ఆడు మోగోడు సుందరమైన మోగోడు మూతి మీద మీసాలు మీసాల మీద నిమ్మకాయలు నిమ్మకాయల మీద మంత్రాలు పూనివా

కలిసేసా చేస్తా చేస్తా ఇదేంది ఓయామ్ కలిసిట్లా అనువే ఇదేమి కప్పుడు ఇదేం కలు కలిసము ఆ ఇదే ఓయామో పన్నెండు వందలు ఎనిమిది అయితే వీటికి గతలు బిమానం లేవా పది పదికొచ్చి పన్నెండు వందలు అంటే కలి ఏవైతే చేసింది ఇక్కడ ఈ సార్లు పడినామో ఎవరే మాకు వెళ్ళిపోతుంది దర్శాన్ని ఆ దర్శాన్ని ఎవరు ఈ నుంచి ఆ పడ్డామే ఓ

నాకు అన్ని తెలియదు నేను ఎందు నాకు శాత కాదు నేను రాను కూలి అన్న కూలి అంటే ఈ బాడకాని తోడు పిల్ల నెత్తి పెట్టుకో పిల్ల నెత్తి పెట్టుకోవచ్చు పెట్టుకోరా పెట్టుకోరా నేను వద్దాన్నా నిన్ను నీకు శాత కాదే నీకు నాకు మాటలు లేవన్నా రాము అన్న మరిది రాము ఇద్దరు మంచివాళ్లే ఉండరు శుద్ధ పూసలే గాని శుద్ధ పూసలే గాని కూలి కేందలెట్ ఇచ్చామని పన్నెండు వందల రూపాయలు ఇక్కడ మొత్తం అంజామా ఎవరు మాట్లా ఇగో నాకు అన్న తెలియదు పుణ్యం తెలియదు అందరికి పదివేలు అమ్మా మీరు అందరూ అనుకోవచ్చు నేను యువసమే చేస్తున్నా నేను రైతునే ఫస్ట్ ఏందో చిన్న ఇక భారత భారతమ్మ నాకు నేను నా శాత కాద్ర పెంటాయ జరిమి కలుస్తా అంటే అక్క భారత మేము నిడగలుస్తున్నాం అది భారతమ్మ కూడా మనకు అప్పుకొని పోతున్నది మనకు అప్పుకొని పోతున్నది జనగురికి ఏమి తురుకొల్ల చెలు చేను తురుకొల్ల చేసి అన్నట్టు ఈ అంజా మేము కలుస్తున్నా అది నువ్వు కూడా మనకు అప్ప అంట నీకు తప్పించి చే నువ్వు చిన్నపిల్ల ఉండవు చిన్నపిల్ల ఉండవు చిన్నపిల్ల చాలు నువ్వు లేని కూర్చున్నాడు పెట్టినాడు నువ్వు నాకంటే ముందు నువ్వు చిన్నపిల్ల ఉంటాయి ఆకాడ చేసి చెప్పింది మరి మంది బాధ వింటాను అయితే అన్ని చెడగొట్లు పానా అవరం మీద కూర్చున్నా

ఇగో అన్నం ఈ మట్టి మన్ను పిల్లలు నెత్తిలో పెట్టుకుంటున్నా నేను మన్ను ఓసినట్టుంటే ఈ మనల్ని కలిసిపోని ఆ గాని నువ్వు మాట్లాడే మాట అబద్ధం నువ్వు చేసే పని అబద్ధం నువ్వు దొంగ పని చేస్తావు నువ్వు ఒళ్ళు దాసుకుంటావు ఒళ్ళు దాసుకుంటావు నాకు అట్లా చేసిన ఇట్టి తనాలి ముందు నా ముందు మూడు మెల్తావు ముందు మూడు

నాకు రూపాయి వద్దు తమ్మి ఇవల్లా నమ్మి 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 పాముకు పాలు పోసి కాటి వేయించుకున్నా మళ్ళీ నమ్మిన చూడు నా చెప్పుతోటి నేనే కొట్టుకోవాలి నా చెప్పుతోటి నేనే కొట్టుకోవాలి కొట్టాను కదా కొట్టుకో చెప్తా కొట్టుకుంట్రా

మీకు ఒక నా పైసా ఇచ్చాను వచ్చిండే సరి పొద్దు వచ్చిండు రెండు వంటలకు సరే కూలలు ఆ రెండు వేలకి వచ్చి గుత్తగా గుత్తకు గుత్తలే గు లేదు కలుపు లేదు మొత్తం కలుపు మీద మన పోతుంది ఈ బిడ్డ ముందే నీకు చాలా అదే రాగా చెప్పాను పోన్ నియాదు రూపాయలను మీ తమ్ముడు ఏడి లేవేల్పండి ఆవ నా శేల కలుపు తీయలేరు యా వామిని అంత చక్కగా చేసినంటే మీ వెంట చేసిన్రో చెక్ చేసుకోరా మామూలు ముల కూడా చెక్ చేసుకో అవసరమేలే అర్ధమైపోయినాడా రూపాయలు అది ఇయను ఎల్పండి నీ ఫోన్ కూడా వరతే ఒకరక

నేను మంచిగా ఏసీలో కూర్చొని దానిలో సూదులు ఇచ్చుకునే దాన్ని దోలు వస్తే ఎర్రటి ఎండల ఎండ పెట్టి ఆ ఎర్రటి ఎండలు ఎండవి ఏం లేకుండా చేసేవాడు అసలు దొంగ పనుల విలువద్ద ఎప్పుడో చెప్పిన నా క్షేణ పక్క క్షీణది వరకు పిలిస్తేనే ఇట్టి అన్నది ఇట్టి అన్నది నా కదరా ఎవరికి పుడుతుందో తెలుసురా తెలుసురా ఎవరికి పుడుతుందో రాయవాడ నీకు కూడా పడి రాకుండా అయితేనా నీకు కూడా నచ్చలేనా లొమ్మో అంటున్నది నా లొమ్మో అంటున్నది నా లొమ్మో అమ్మా బిడ్డ నిజంగా చెబుతున్న బిడ్డ కుడితే అలా బోర్డు మీద కూర్చో అని నాకు అన్నం తెలియదు పుణ్యం తెలియదు మీరే చూస్తారు కదా బిడ్డ నేను రాను నా శాత కాదంటే బాడు కావు అవ్వద్దని చెప్పి అచ్చకాపచకాయ చెప్పి అచ్చకాపచకాయ చెప్పి నీ దాకదోరుకొని వచ్చి ఇంత అన్యాయం చేసిండమ్మ నా ఇజ్జత్ వాయ అందరు నన్ను అనరాని మాటలంటీ బిడ్డ తలా ఓ మాట అంటే నా తలకాయ కూసేసినంత పని అయింది ఏం మాటలు అవి ఎన్నలేని భారతమ్మ అనబట్టి జాంగిబి అనబట్టి మొన్న వచ్చిన చీనాయ్య కూడా ఇష్టం వచ్చినట్టు దొంగ అని లంగా అని కిందేస్తావా అని మీనేస్తావా అని నాకేం తెలుసు బిడ్డ అయ్యా ఏ మాట కామాట ఆడు గారిది అయినంత మాత్రాన నేను గారిది అయితానా ఆడు మస్తు చెప్తాను నేను ఎట్లుంటా వినకుండా ఉండేడుతుండే ఏందని అద మాకు ముసలిధాని అయినా అంత బేసాన్ బేషాన్ అవుతుంది బిడ్డ వాయమ్మా మీరు మాత్రము ఎవరు తాన కలవబోయినప్పుడు మంచిగా కలుగుండ్రీ రెక్కలు వరిచి చెమట తీసి కష్టం చేసి పైసలు తీసుకుని బిడ్డ ఇట్లా దొంగ పనులు లంగ పనులు చేయకుండా దొడి కోతమంటాను శీన్ల గంట సేపు ఉంచకోతమంటాను ఈ పొద అల్ల గంటసేపు కలుపు మీద అంతా అది మన్ను పోసి నాశనం చేయకుండ్రి రైతులు పుస్తెలు అన్నీ కుదబెట్టి కన్నా కష్టం చేసి అప్పులు తీసుకొని వచ్చి భూమిలో పోస్తారు భూతల్లిలో పోస్తారు రూపాయి కోసం బిడ్డా అలా అన్యాయం చేయకుండ్రి నా లేక మీరు తప్పు చేయకుండా బిడ్డ పైలా ఉండ్రీ పోయి రాయిరా పొందిరా వామరా కట్టి చూడు సబ్రై చేయండి గంటలు కొట్టుండి షేర్ చేయండి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి ఇంకా చేసుకుంటలేరు ఎట్లా అవుతున్నది మీకు పోయి రా